అన్నిటి మీద స్టేల్ తెచ్చుకొని విచారణ జరగకుండా చేస్తా ఉన్నాడు. ఈ రోజు మళ్ళీ నీతిమంతుడిని అని చెప్తా ఉన్నాడు, అవినీతి మీద పోరాటం చేస్తానని చెప్తా ఉన్నాడు, లోక కళ్యాణం కోసం చేస్తానని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈరోజు ఆ విచారణలు అనేటివి ఆయన ముందే రాకుండా ఉండడానికి కోసం ఈ రోజు జగన్ బాబును టార్గెట్ గా చేసుకుని జగన్ బాబును లోపల పెడితే ఈ రెండింటికి మన్నన ఉంటుందని చెప్పి ప్రభుత్వంతో ఈ విధంగా కలిసి పనిచేస్తా ఉన్నారు. ఈ రాజకీయాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు మళ్ళీ ఇంకో డ్రామా, కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. ఎన్టీ రామారావు స్టాచ్యూ పార్లమెంట్ లో పెట్టడానికి ఢిల్లీకి పోయి అక్కడ ఏం మాట్లాడుకుని వచ్చినారో ఏమో గానీ, ఇంతవరకు అవినీతి మంత్రులు దీంట్లో ప్రభుత్వంలో ఉన్నారు అనేది ఆయనకు మరి అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ ఈ రోజు కొత్తగా అవినీతి మంత్రులు అని చెప్పి తీసుకుంటా ఉన్నాడు. అవినీతి మంత్రులను తీసేయాలని చెప్పి గవర్నర్ దగ్గర ఇవ్వడం అయితేనేమి, మళ్ళీ ఢిల్లీకి పోయి ప్రెసిడెంట్కి ఇవ్వడం ఆయన ఒక డ్రామా అయితే, కాంగ్రెస్ పెద్దలు ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకొక డ్రామా ఆడుతా ఉన్నారు. ఇవాళ మరి జగన్ బాబు నిరికించడానికి కోసమే ఇవన్నీ కూడా, అంటే జగన్ బాబు లోపల ఉన్నాడు, అవినీతిని అభియోగం వచ్చిన దానికి మాత్రమే ఈ మంత్రులు మేము పక్కన పెడతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు ప్రభుత్వం కోర్టు ఆ రోజు 7 నెలలు టైం ఇచ్చింది, 26 జీవోలు సక్రమమా కాదా అని చెప్పి తెలపాల్సిన అవసరం ఉందని. ప్రభుత్వం అనేది ఒక్క జీవో మీద, ఒక్క ఆఫీసర్ మీద ఏదైనా అలిగేషన్ వచ్చినా కూడా ఎంతో మంది లాయర్లు ఉంటారు, ప్రతి దానికి కూడా కౌంటర్ చేసే పరిస్థితి ప్రభుత్వాలకు ఉండాలా ఉంటుంది కూడా అన్ని ప్రభుత్వాల్లో. మరి ఈ ప్రభుత్వం 26 జీవోలు సక్రమమా కాదా అని చెప్పి అడిగినప్పుడు 7 నెలలు టైం ఇస్తే కూడా కౌంటర్ ఫైల్ చేయని ప్రభుత్వం, మరి ఈ రోజు ఆ రోజు కౌంటర్ ఫైల్ చేసి ఉండిండాల్సింది. చేసి ఉండింటే ఈ రోజు జగన్ బాబుకు పరిస్థితి ఉండేది కాదు, ఈ రోజు మంత్రులకు కూడా పరిస్థితి ఉండేది కాదు. ఏదో సామెత చెప్తారు, చెరపకరా చెడుదవని, అట్లాగా ఎవరు తీసుకుని గోతులో వాళ్లే పడతారన్నారు అన్నట్టుగా ఇప్పుడు పోతా ఉన్నారు. ఈ రోజు ఇవన్నీ కూడా జరగటానికి ఆ రోజు కౌంటర్ ఫైల్ చేయలేదు కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు మళ్ళీ మంత్రులు చెప్తా ఉన్నారు కేబినెట్ నిర్ణయాలు ఇవి, బిజినెస్ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు అని చెప్పి, మేమంతా మేము తప్పు చేయలేదు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇవాళ ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఎన్ని మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుతూ ఆయన మీద విచారణ రాకుండా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఇంకో రకంగా ఇద్దరు కలిసి డ్రామాలు మొదలు పెడతా ఉన్నారు. నేను మంత్రులను అడుగుతా ఉన్నా ఇవాళ, మంత్రులు ఈ రోజు అవినీతి మంత్రులు, కలంకిత మంత్రులు అని దానికి అంతగా బాధపడతా ఉన్నారు. కొన్ని వందల సార్లు అని అంటారు, చనిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని వదిలిపెట్టడం లేదు. రాజశేఖర రెడ్డి గారిని, జగన్ బాబుని కొన్ని వందల సార్లు అవినీతి అని మాట్లాడిన మాట మాట్లాడుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మంత్రులు. ఇవాళ మంత్రులను అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు మొన్న సిబిఐ కోర్టులో కూడా చెప్పినారు, జగన్ బాబు ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఆఫీసర్ కాదు కాబట్టి పీసీ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఈ వ్యక్తి వర్తించడం చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా అదే చెప్తాను, మేమందరం వాదిస్తా ఉన్నాము చెప్తా ఉన్నాము, ఆయన ఎంపీ కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మినిస్టర్ కాదు, ఆఫీసర్ కాదు, బెంగళూరులో బిజినెస్ చేసుకునే వ్యక్తి ఆయన. ఆయన అసలు కోర్టు కూడా 52వ ముద్దాయిగా చెప్పింది. 52వ ముద్దాయిగా చెప్పినప్పుడు మరి మొదటి ముద్దాయిగా చేసినప్పుడు కూడా ఈ మంత్రులంతా గమ్మనున్నారు. రాజశేఖర రెడ్డి గారు కేబినెట్ లో పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో దోషిగా పెట్టినప్పుడు గమ్మనున్నారు. ఈ రోజు కొత్తగా ఈరోజు వాళ్ళ పదవుల నుంచి తీసేసిన వెంటనే ఈ రోజు అవినీతి, కలంకిత అనే వర్డ్స్ కూడా వాళ్ళకు పలకడానికి కానీ అనుకోవడానికి కానీ చాలా బాధగా ఉందని చెప్పినప్పుడు నాకు చాలా చాలా బాధ వేసింది. ఈ మంత్రులను అడుగుతా ఉన్నాను నేను ఇవాళ, మీరు ఎప్పుడైనా కానీ జగన్ బాబు సెక్రటేరియట్లో కానీ, మీ ఆఫీసుల్లో కానీ, లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీస్లో కానీ ఏ రోజైనా మీరు ఆ బిడ్డను చూసారా అని అడుగుతా ఉన్నాను ఒకరోజు వాళ్ళని. అంతేకాకుండా మీకెప్పుడైనా ఏదైనా పని మీద, మీకెప్పుడైనా మీకు కానీ మీ ఆఫీసర్స్ కానీ ఇది ఫలాని పని చేయండి అని చెప్పి ఎప్పుడైనా మీకు ఫోన్ కానీ ఏమన్నా చేసినాడా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. ఇవాళ అన్ని విధాల మరి ఇన్ని రోజులు, ఈరోజు సంవత్సరం నుంచి అంటే బెయిల్ రాజ్యాంగం కల్పించిన హక్కు ఎవరికైనా కూడా, అటువంటిది ఈరోజు 90 రోజులకు ఆటోమేటిక్గా బెయిల్ రావాల్సింది. ఈరోజు వీళ్ళందరూ కలిసి ఈరోజు తన జైల్లో పెట్టి ఈరోజు అన్ని డ్రామాలు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు రేపు కోర్టులో తప్పకుండా ఆయన కడిగిన ముత్యంలో బయటకు వస్తాడు. ఎటువంటి తప్పు చేయలేదు రాజశేఖర రెడ్డి గారు, చేయలేదు జగన్ బాబు, చేయలేదు. కాబట్టి ఈరోజు జైల్లో గడిపిన జీవితం మళ్ళీ ఏమైనా ఇవ్వగలుగుతారా వీళ్ళు ఎవరన్నా?
ఎవరికైనా ఆ రోజు స్పందించి ఉండాల్సింది. అసలు ఆ రోజు ఈ రోజు వాళ్ళంతా వాళ్ళు వాదించుకోవడాని కోసం సెపరేట్ లాయర్స్ ని పెట్టి వాదించుకోవాలని కూడా ప్రయత్నం చేస్తాను వింటా ఉన్నా నేను. మరి ఆ రోజు ఎందుకు గానీ ఒక్కరికన్నా వీళ్ళకి నోరు ఎందుకు లేకపోయింది ఈ మంత్రులకు అని కూడా అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది.